అన్నా 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరత అనేది ఉండేది కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు పెద్ద ఎత్తున సోలార్ విండ్ని ప్రోత్సహించిన విధానము అదే విధంగా థర్మల్ ప్లాంట్కి అవసరమైన బొగ్గు ఏదైతే ఉందో ఆ సరిపడా సప్లైస్ మెయింటైన్ చేశారు కనుకనే మళ్ళీ మనం సర్ప్లస్ రాష్ట్రంగా వచ్చాం ఇది ఎప్పుడు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది ఉండదు ఏ రాష్ట్రంలో కూడా సో ఎప్పుడు అన్ని ప్రభుత్వాలు సర్ప్లస్ మెయింటైన్ చేయాలని కోరుకుంటారు దానివల్ల ఒక 20-30 పైసలు ఎక్కువ అవుతుంది ఖర్చు కానీ అది సర్ప్లస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎండాకాలంలో డెఫిసిట్ పడిపోతుంది బాగా అది ఇప్పుడు వచ్చిన పరిస్థితి సో ఆ 10 పైసలు 15 పైసలు సేవింగ్ కోసం ఇప్పుడు 20 రూపాయలు కొంటున్నారు 9 రూపాయలు కొన్నారు 10 రూపాయలు కొన్నారు కొన్ని సందర్భాలు 20 రూపాయలు పెట్టి కొంటున్నారు ఇప్పుడు యూనిట్ పవర్ అయ్యన్నంటే ఇది పెద్ద స్కామే కదా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు కొనసాగించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు కదా అందుకే మళ్ళీ చెప్తున్నా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది ప్రిజనరీ ఏం చేస్తున్నాడో ప్రజలందరూ చూస్తున్నారు ఎలా మనందరిని పీడిస్తున్నాడు అంటే పైశాచిక ఆనందం ఇనికి ప్రజల బాధల్లో ఉండాలా ఎక్కడిసా కళ్ళంట నీళ్లు ఉండాలా ఎందుకంటే ప్రిజనరీ ఆలోచించే విధానం అది విజనరీ ఎట్లా ఆలోచిస్తాడంటే రాబోయే 5 సంవత్సరాలు ఎంత విద్యుత్ అవుతుంది ఎంత కొనుగోలు అవసరం ఉంటుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎట్లా చేయాలా ఎన్ని ప్లాంట్లు ఆన్లైన్ వస్తాయి ఎన్ని రాపోవచ్చు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని రివ్యూ చేస్తాడు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఒక్కనొక సబ్స్టేషన్ ఆధారీకరణ చేరలేదండి ఒకటిగాని ఒకటి చేయాల లైన్ లైట్ల కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చట్లేదు ఇంకేమైనా అడిగితే 3 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడతారు నాకు అదే డౌట్ వచ్చింది మొన్న కౌన్సిల్ అడిగా మంత్రిని మీరు అధికారంలో ఉన్నారా ఇంకా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముందర మీరు తేల్చుకోండి ఏం అడిగినా గత 3 సంవత్సరాలు అంటారు సో వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్న భ్రమలో ఉన్నారా ముందల కూడా ఇతర రాష్ట్రాల్లో పవర్ డెఫిసిట్ అనేది ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ గనక ఆంధ్ర రాష్ట్రంలో లోట్ లేకుండా చూసుకున్నాడు అది ఆయనలో గొప్పతనం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోట్ ఉంది గనక ఆంధ్ర రాష్ట్రంలో లోట్ ఉందంటే ఇంకెందుకండి ఈ ముఖ్యమంత్రి ఎందుకండి విద్యుత్ శాఖ మంత్రి ఏం గాడిదలుగా వస్తున్నారు వీళ్ళు ఇన్ని రోజులు ఏం పీకారు సో అన్ని రాష్ట్రాల్లో లోటు ఉంటే మనకు లోటు ఉంటుంది అదేం లాజిక్ నాకు అర్థం అలా మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో లోటు ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎందుకు మిగిలిన కరెంట్ కింద ఉండేది అదే అన్న విజనరీకి ప్రిజనరీకి అదే తేడా అది ఆనాడు మనం తీసుకొచ్చిన సంస్కరణలు అది ఆనాడు ప్రోత్సహించిన పరిశ్రమల వల్లనే ఈరోజు అయినో ఆనాడు కరెంటు కోతలు ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయి ఏదండి అన్న నేను చెప్తున్నా నిజంగానే ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంటే ఇవన్నీ బహిరంగంగా చర్చించాలా కానీ జగన్ రెడ్డి ఏనాడోనే మీతో మాట్లాడాడా మీడియా మిత్రుల దగ్గర ఒక ప్రశ్న తీసుకున్నాడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడైనా సరిగా ప్రజల్లోకి వెళ్ళాడా మన చెట్టు కింద కూర్చుని ప్రజలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకున్నాడా వెళ్ళిందే కరెక్ట్గా ఈ 3 సంవత్సరాలు 4-5 బహిరంగ సభలు ఈయనకి ప్రజలకు ఈయనతో పెద్ద ఇంకేదో పెద్ద థ్రెట్ ఉన్నట్టు ఈయనకి ప్రజలకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది స్టేజు బ్యారికేడ్ల పైన బ్యారికేడ్ల పైన బ్యారికేడ్లు ప్రజలకు ఈయనకి 1 కిలోమీటర్ దూరంలో ఈయన ఏదో చెప్పాల్సింది చెప్తాడు మళ్ళీ హెలికాప్టర్ ఎక్కితే ఇంటికి వచ్చి పడుకుంటాడు కనీసం మీడియా సమావేశం పెట్టి గతంలో ఇలా ఉండేది ఇట్లా చేశామని చెప్పే పరిస్థితులు లేడు అంటే పారిపోతున్నాడు మోసం చేశాడు ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయినాయి ఇప్పుడు పారిపోయే ప్రక్రియలో ఉన్నాడు అందుకే ప్రజల ముందర నిలబడట్లేదు ఈ జగన్ రెడ్డి ఇప్పుడు పాపం సత్యబాబు గారికి కొంచెం మెమరీ తక్కువ నాకు డౌట్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 2014 నుంచి 2019 దాని గురించి చర్చిద్దామంటే ఆయన మళ్ళీ 2004 ముందల నుంచి మాట్లాడతారు చర్చిద్దాం అది కూడా అటువతే ఒప్పుకుంటే అది కూడా చర్చిద్దాం ఆనాడు మీ నాయకుడు ఏం చెప్పాడు అంటే కంప్యూటర్లు భోజనం పెడతాయా అని మీ నాయకుడే చెప్పాడు ఆనాడు హైటెక్ సిటీ ఒక పెద్ద కుంభకోణం అని మీ నాయకుడే చెప్పాడు అవన్నీ కూడా చర్చిద్దాం నో ప్రాబ్లం ఐఎమ్ రెడీ ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయాల మీరు దాదాపు 23-24 ఎంక్వైరీలు వేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆ 10 సంవత్సరాలు ఏ ఒక్కటి తేల్చలేకపోయారు అవినీతి అని
మళ్ళీ 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఏనాడు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఇన్ఫాక్ట్ ఆయన విజనరీ కనుక పంప్ హైడ్రో అని ఒక నూతన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదేంటంటే బ్యాటరీ లాగా మన నీరు వాడి ఒక బ్యాటరీ లాగా హైడ్రోని మనం మెయింటైన్ చేయొచ్చు. మంచి ఎండలు ఉన్నప్పుడు సోలార్ వాడి నీళ్ళని పైకి తోడేసి రాత్రి మళ్ళీ హైడ్రో ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చన్న ఆలోచనతో ఆయన పంప్ హైడ్రో అనే నూతన కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాడు ఆయన. ఆయన విజనరీ కనుక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైంది అది కూడా ముందరికి వెళ్ళి ఎందుకంటే వీళ్ళు వాటాలు అడుగుతున్నారు నాకెంత 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 అని అది కూడా ఆగిపోయాయి. అవన్నీ కూడా చర్చిద్దాం. సత్యబాబు గారు సిద్ధంగా ఉంటే అది కూడా చర్చిద్దాం. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక పరిశ్రమ వోక్స్ వ్యాగన్ పూణేకి వెళ్ళింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కియా వచ్చింది. హీరో మోటార్స్ ఒక ప్లాంట్ పెట్టారు, అపోలో టైర్స్ పెట్టారు. మాయన్నీ వచ్చినాయి, వాళ్ళందరూ పంపించారు. అయ్యా బాబు జియో ఇచ్చిన తర్వాత అందుకే సత్యబాబు గారు కొంచెం మెమరీ తక్కువ. అంటే ఆయన ఎందుకు ఈ మధ్యన అంటే పదవి పోతుందని కొంచెం కంగారు పడుతున్నట్టున్నాడు. సో దాంతో ఇది తగ్గిపోయింది. ఆయన మెమరీ కూడా కొంచెం ఆయన ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. ఎందుకంటే పోతుంది పదవి అనేది అందరికీ భయం కలిగింది. సో ఈఆర్సీ క్లియర్గా ఆర్డర్ ఇచ్చి జియో ఇష్యూ అయిన తర్వాత ఇంకే ఇది ప్రతిపాదన మాత్రమే అండి. ఏమన్నాలండి మేము ఓకే ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, వెనక్కి తీసుకోండి, నో ప్రాబ్లం, ఇప్పుడు తీసుకోండి, ఐఎమ్ రెడీ, చలం. ఎందుకు ఈ బాధ అంతా? లేదు మేము ఈఆర్సీ ఇచ్చింది మేము అమలు చేయము, మేము వెనక్కి తీసుకుంటాం. సత్యబాబు గారు చెప్పమనండి, నో ప్రాబ్లం. అక్కడతో చాప్టర్ క్లోజ్ అవుతుంది కదా. అది చెప్పడు ఇది చెప్పడు కానీ మళ్ళీ ఇదే జగన్ మోసపు రెడ్డి అని అందుకే పేరు పెట్టాయి. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల్ని బాగా మోసం చేశాడు. దాదాపు 660 హామీలు ఇచ్చాడు ఆయన పాదయాత్రలో. అవి ప్రజలు గుర్తున్నాయి. ఈయన సింపుల్గా వచ్చి నేను అవన్నీ ఇవ్వలేదు, ఇదిగో కరపత్రం అంటాడు. మళ్ళీ మేము సాక్షి క్లిప్పింగ్లను తీసి ఇచ్చాం. ఇప్పుడు సాక్షి ఆర్కైవ్లు డౌన్ చేశారండి. మీరు చూస్తే ఈ పేపరు పాతే లేవు, 2019 ముందల అన్ని డౌన్ చేశారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ బయట వస్తారు, అన్ని తీస్తారు. కానీ మా దగ్గర కాపీలు ఉంటాయి కదా. సో పుస్తకం ఉంది, అవన్నీ కూడా నేను ప్రజల ముందల పెడతా. ఇది దీని దాంట్లో భాగం ఇది ఒక మోసం. ఎన్నికలు ముఖ్యమంత్రి అయ్యి ప్రమాణ స్వీకారం రోజు కేసీఆర్ గారు ఉండే, అటు పక్కన మన స్టాలిన్ గారు ఉండే, చాలా మంది వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ముందర ఓ పెద్ద ఎమోషనల్ గా నేను తగ్గిస్తాను పెంచను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎట్లా పెంచాడో నాకు ఆశ్చర్యం. అది బొత్సగన్నాడు కదా, నాకేం తెలుసు. అయ్యో పెగసిస్ మేము వాడలేదని మేము చెప్పాము. వాడుతున్నారని వీళ్ళు ఒప్పుకున్నారు, విడివాడు అమ్మారు ఒప్పుకున్నాడు కదా మేము పెగసిస్ వాడుతున్నామని. సో జగన్ రెడ్డికి తెలుసు ఎవరు ఎవరితో మాడుతున్నారు, ఎవరి ఇంట్లో ఎవరు ఉంటున్నారు, అన్ని తెలిసిపోతాయి కదా. అందుకే మార్పులు చేయడం అకార్డింగ్లీ జరుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ, తీసుకెళ్తాం, వాళ్ళ అవసరం ఉంటుంది. అంటే